గురుదాపనకి ఈవెంట్ ఉంది. దీని కోసం బికాస్ స్పిరిట్ ఆఫ్ ది ఈవెంట్ ఏంటి, మనం లోయెస్ట్ పర్ క్యాపిట ఇన్కమ్, మనకి ఏమాత్రం కూడా ఎక్కడ అడ్వాంటేజెస్ ఏమీ లేకుండా బైఫర్కేషన్ ఏర్చబడుతుంది. ఆ సమయంలో బైఫర్కేషన్ జరిగిన తర్వాత ప్రజలు దిక్కుదూరం తోచిన పరిస్థితి వచ్చారు. మీరు ఐటీ ప్రొఫెషనల్స్ కాదు, ఆ డాక్టర్స్ ఉండాలి కాదు, మీరు కూడా ఆంటర్ప్రీనర్స్ తయారు చేయాలి. ఫోన్సిక్ ఏమంటే చుట్టుపక్కల ఏముండేది కదా, మీరు లేదు. ఫస్ట్ డే చిన్న చిన్న కరెంట్స్ ఉంటాయి, గడ్డన్నారం, ఎల్వీ నగర్, మేడ్చల్, ఆ పక్కన కుంబుల్లాపూర్, కూకట్పల్లి, వీటికి నీళ్లు లేవు. అప్పుడే ఫస్ట్ టైం మధ్యాహ్నం నేను తీసుకొచ్చాను. ఆ నీళ్ళు చేసిన తర్వాత స్టార్ట్ అయ్యింది, నీళ్ళన్నా వచ్చాయి. సో వాటి దీంతో ఒక ముప్పై వచ్చిన దానికి నేను ఏం చేశానంటే జూన్ సెకండ్ నవ నిర్మాణం తీసుకో, ఎవరిని బ్లేమ్ చేయడం కాదు, గతాన్ని పోల్చుకోవాలి, రీఎన్ఫోర్స్ కావాలి. చరిత్ర ఉన్నంత వరకు జూన్ 2 నవ నిర్మాణం తీసి చేయాలని చెప్పాను. ఎనిమిది నేను ప్రమాణ స్వీకారం చేశాను. ఆశ సరిగా లేదు, ఒక సిటీ లేదు, అభివృద్ధి ఎక్కాలని ఇవన్నీ ఉంటాయి. ఇవి వచ్చినప్పుడు ఒక అబద్ధంలోనే ఒక న్యూ గవర్నమెంట్ లో తప్పదు కాబట్టి నేను ఆ రోజు ఎలక్షన్ లో ఇచ్చిన హామీ ప్రకారం మళ్ళీ నిలబెట్టుకుంటాం, మీరు అదే కూడదని చెప్పి ఆ రోజు అంటే గూగుల్ లేకపోతే మీరు ఏ కంపెనీ తీసుకోండి, యాపిల్, గూగుల్, మీరు ఏ కంపెనీ తీసుకోండి, అన్ని అక్కడి నుంచి వచ్చాయి. ఈవెన్ టెస్లా అన్ని ఆ ఏరియా నుంచి వచ్చాయి. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఇప్పుడు నేను చూస్తే అమెరికాలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలుగు వాళ్ళు, సిలికాన్ వ్యాలీ నెంబర్ 1 కమ్యూనిటీ తెలుగు వాళ్ళు.